హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నిమితే డిస్కస్ అయిపోతున్నాను టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ టూ థౌసండ్ వన్కి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్లో అగైన్ మీరు ఫీ అనేది పే చేయాలన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం దాంతోపాటు అగైన్ మరి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుందా అన్న దాని గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్ లోకి మెయిన్గా సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా కొంచెం మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్ మనకు మేబీ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ మేబీ అయితే ఉండొచ్చు అనమాట ఎగ్జాట్గా అయితే తెలియదు మరి ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీజ్ అనేది పే చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలంటే మళ్ళీ అనేది ఫీ అనేది పే చేయాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ పే చేయవలసిన అవసరం అయితే లేదు ఎందుకు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎందుకు ఫీజు అనేది పే చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి ఏదైతే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేశారు కదా ఎందుకు పే చేశారు ఒక్కసారి ఆలోచించినట్టయితే ఎక్కడైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి ఆఫీసర్స్ వస్తారు వాళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు అందుకనే అమౌంట్ అయితే పే చేశారు కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్లో అయిపోయింది అంటే మీకు మరొకసారి అలాంటి ప్రాసెస్ ఎదురవ్వదు అలాంటి ఎదురు ఎదురు అవ్వనప్పుడు మీరు మరీ ఎందుకు అమౌంట్ పే చేస్తారు కాబట్టి మరి అమౌంట్ అయితే మీరైతే పే చేయరు అనమాట మరి సెకండ్ కౌన్సిలింగ్ మూవ్ అయితే ఏం చేయాలంటే డైరెక్ట్గా మీకు ఏదైతే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఒక డే అయితే వాళ్ళు అయితే ఇస్తారనమాట ఈ డేట్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని ఆ డే రోజు మీరు లాగిన్ అయ్యేసి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడమే ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయకోకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ కౌన్సిలింగ్లో మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఫీజ్ అయితే పే చేయాలి దాంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా వెళ్ళవలసి అయితే ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి కూడా కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడతాను మెయిన్గా ఏ ఏ టైప్స్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారో వాళ్ళు ఎలా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అనేది కూడా కమింగ్ వీడియోలో అయితే మాట్లాడతాను ఇంకా ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళకి మరీ సెకండ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మరీ వెరిఫై చేసినా అవే డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి ఇంకా ఏం వెరిఫై చేయరు కాబట్టి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మరీ మరీ అయితే వెరిఫికేషన్ ఉండదు కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది సెకండ్ కౌన్సిలింగ్లో వర్క్ అంత హెవీ వర్క్ తిరగడం ఇలాంటివేవైతే ఉండవు డైరెక్ట్గా లాగిన వెబ్ ఆప్షన్స్ పెట్టేసి అలాట్మెంట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేయడమే కానీ ఇన్ కేసు ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో మిస్ అయినట్టయితే మాత్రం వాళ్ళకి కంప్లీట్గా ప్రాసెస్ ఉంటుంది ఇన్ కేసు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైనా ఫీజు పే చేసి కౌన్సిలింగ్కి వెళ్ళకపో వెళ్ళకుండా ఎవరైతే ఉన్నారనుకోండి వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ అయితే వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మళ్ళీ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు కానీ ఓల్డ్ ఏదైతే ఫీజ్ పే చేశారో ఆ రిసిప్ట్ మీ దగ్గర ఉన్నట్టయితే అయితే సరిపోతుంది అనమాట అది తీసుకొని మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళచ్చు ఇక్కడ ఎప్పుడు పే చేసినా మీరు ఓన్లీ ఒక్కసారే పే చేస్తారు ఏదో ఫస్ట్ కౌన్సిలింగ్లోన్నా లేదంటే సెకండ్ కౌన్సిలింగ్లోన్నా కేవలం ఒక్కసారి మాత్రమే పే చేస్తారు రెండో రెండు సార్లు ఇలా అయితే పే చేయరు అనమాట ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నది మేము కాలేజ్ జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మాకు అక్కడ జీరో ఫీజు ఉన్నా కూడా మాకు ఫైవ్ ఇలా ఫీజు అయితే అడుగుతున్నారు ఏంటి అని మనకు అయితే అడుగుతున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫైవ్ థౌసండ్ అంటే మెయిన్గా అందులో త్రీ థౌసండ్ లేదంటే ఫోర్ థౌసండ్ మనకు గవర్నమెంట్కే అనమాట అది మెయిన్గా ఫీజు అనమాట అది ఎలా ఫీజు అంటే అడ్మిషన్ ఫీజ్ ఇలా నేను చెప్పాను కదా మీకు ముందు అడ్మిషన్ ఫీజు ఉంటుందని అలా అడ్మిషన్ ఫీజు అనమాట అది కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా పే చేయవలసిందే మీకని కాదు మీరు ఫర్దర్గా బీటెక్ వెళ్ళినా కూడా మీకు కాలేజీలో జీరో ఫీజు ఉన్నా సరే జైన్ టు ఫీజు అని ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఇలా పే చేయవలసి వస్తుంది సేమ్ అలాంటిది ఇక్కడ కూడా ఫీజు అనమాట అడ్మిషన్ ఫీజు ఇది డెఫినెట్గా అందరూ కూడా పే చేయాలి మాకు జీరో వచ్చింది అయినా కూడా మేము పే చేయాలంటే అలా ఎవరు థింక్ చేయకండి కనీసం మనకు అంత ఇంత మీరు అనేది పే చేయాల్సి ఉంటుంది మీ కాలేజ్ వాళ్ళు క్లియర్గా చెప్తారు ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో వీడియోలో తెలుసుకున్నది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి